Please subscribe Vanna YouTube channel. కరోనా వైరస్ అసలు ఏ పక్షుల ద్వారా మనుషులకి సోకి ఉండవచ్చు అన్నదానికి సమాధానం కరోనా మొదట కోడిలో కనుక్కున్నప్పటికీ కోడి ద్వారా మాత్రం ఈ కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ 2019 లో చైనా వుహాన్ మార్కెట్ ద్వారా ఈ వైరస్ మొదట మానవ శరీరంలోకి ప్రవేశించిందనే మాటని మనం పలుమార్లు విన్నాం అయితే ఈ వుహాన్ మార్కెట్ నుండి గబ్బిలాలను తినడం ద్వారా వచ్చిందనే మాటని కూడా విన్నాం అసలు నిజంగా గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉంటుందా అంటే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి మన ఈ ఎపిసోడ్స్ లో కరోనా మానవ శరీరంలోకి ప్రవేశించగలదు అని 2013 లోనే కనుగొన్నారని పట్నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారని చెప్పారు కానీ 2003 నుంచే పక్షుల మీద కరోనా వైరస్ ప్రభావం గురించి పరిశోధనలు ప్రారంభం అయ్యాయి ఇందులో భాగంగానే 2008 లో ఫిలిప్పైన్స్ నందుగల గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉనికిని కనుక్కున్నారు ఆ గబ్బిలాల్లో 55.8% వైరస్ ఉన్నట్లు కనుక్కోవడం జరిగింది ఇక్కడ మనకి ఒక విషయం గుర్తుకు రావాలి అదే 1960 లో కోళ్ళల్లో కరోనా వైరస్ 10% మాత్రమే ఉంది దీని కోసం మా ముందు ఎపిసోడ్స్ ని ఒకసారి మరలా చూడండి అంటే కోళ్ళల్లో కంటే గబ్బిలాల్లో ఈ కరోనా వైరస్ చాలా అధికంగా ఉంటుంది అనేది నగ్న సత్యం 2008 లోనే కరోనా అని గబ్బిలాల్లో రెండు రకాల వైరస్ని కనుగొనడం జరిగింది అందులో మొదటిది ఆల్ఫా కరోనా వైరస్ రెండోది బీటా కరోనా వైరస్ అయితే చైనాలో 2005 2007 లలో కూడా గబ్బిలాల్లో కరోనా వైరస్ని కనుగొనడం జరిగింది కానీ దీనిపై ఎటువంటి సమగ్ర నివేదికని చైనా బయటపెట్టలేదు అంతేకాదు మన భారతదేశంలోని కేరళ ప్రాంతంలో కూడా ఈ గబ్బిలాల్లో కరోనా వైరస్ని 2013 నుండి 2015 మధ్యలో గుర్తించారని కానీ దాని తీవ్రత 32 నుంచి 35% మాత్రమే ఉందనేది పినికిడి కానీ 2008 లో ఫిలిప్పైన్స్లో గబ్బిలాల్లో కనుగొన్న కరోనా వైరస్ ఆర్ఎన్ఏ మాత్రం చాలా భిన్నంగా కనిపించడం అది చాలా ప్రమాదకారిగా మార్పు చెందే ఆర్ఎన్ఏ వైరస్ ని పోలి ఉండటం ఫిలిప్పైన్ శాస్త్రవేత్తలు ఈ గబ్బిలాల మీద పరిశోధనలు ముమ్మరం చేశారు ఆ సమయానికి బర్డ్ ఫ్లూ పంజా విసరడం తద్వారా 2010 నుంచి పక్షులలో లభ్యమయ్యే వైరస్ల మీద పరిశోధనలు వేగవంతమయ్యాయి అందుకే ఈ కరోనా వైరస్ గురించిన సమాచారం మీద ప్రపంచం అంత ఆసక్తి చూపించలేదు కారణం గబ్బిలాలు అనేక వైరస్లు మోసుకెళ్తాయి కాబట్టి అయితే ఒకసారి ఈ గబ్బిలం గురించి చూసి వద్దాం గబ్బిలాలు క్షీరదాలు క్షీరదాలు అంటే పిల్లల్ని కని పాలిచ్చే జీవుల్ని క్షీరదాలు అంటారు కానీ మనకు ఒక సందేహం రావచ్చు అది గబ్బిలం పక్షి కదా అని పక్షి అంటే గుడ్లు పెట్టాలి కదా అని కానీ గబ్బిలం పక్షి లాంటి జంతువు అంతేకాని పక్షి మాత్రం కాదు అయితే గబ్బిలాల్లో అనేక రకాలని మనం చూడవచ్చు ఒకసారి గబ్బిలంలోని శరీర భాగాల్ని చూద్దాం మనలాగే గబ్బిలానికి కూడా రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి ప్రతి చేతికి 5 వేళ్ళు ఉంటాయి దానికి కళ్ళు చెవులు ముక్కు నోరు ఉంటాయి అయితే మనకి దానికి తేడా మాత్రం ఒకే ఒక్క చోట ఉంది అదే
మన చేతులు కాళ్ళు మామూలుగా ఉంటే గబ్బిలానికి మాత్రం చేతులు కాళ్ళని కలుపుతూ రెక్కలు ఉండటమే. ఇది పక్షికి మానవునికి మధ్యగా కనిపిస్తుంది. అయితే గబ్బిలాల జీర్ణ కోసం ప్రత్యేకమైన ఆ జీర్ణ కోసంలోనే అనేక రకాల వైరస్లను ఇది మోస్తుంది. అయితే వీటి రెక్కలకి వైరస్ ఉంటుంది. దీని రెక్కలు మోసే వైరస్ ఏది అంత ప్రమాదకారి కాదు, కానీ దీని కడుపులో ఉన్న వైరస్లే అత్యంత ప్రమాదకార వైరస్లు. మరి ఇవి ఎలా మానవుని చేరుంటాయి అంటే మాత్రం అవి గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం ద్వారా చేరే అవకాశాలు ఉన్నా అవి మన మీద కావాలని మాత్రం మూత్రం పోయవు కదా. కానీ ఎలా వచ్చింది? గబ్బిలాలని తింటే ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ వేడి కొద్దిగా తగిలినా చనిపోతుంది. మరి అలాంటి కరోనా వైరస్ ఎలా అంతలా ఉడికించిన తర్వాత కూడా బ్రతికి మనిషిని చేరిందా? మరి ఎలా చేరింది అంటే అది ప్రశ్నార్థకమే. కానీ అసలు శిశులు నిజాలని మా తర్వాత ఎపిసోడ్స్లో పోసగుచ్చినట్లు తెలుసుకుందాం. కరోనా వైరస్ దానంతట అదే వ్యాప్తి చెందిందా లేదా ఎవరైనా చెందించారా? కానీ ఇప్పుడు మాత్రం మనుషుల్ని చాలా వేగంగా ఆక్రమించి తన ప్రతాపాన్ని చూపిస్తుంది కరోనా వైరస్. అసలు వ్యాక్సిన్తో ఈ కరోనా వైరస్ని అడ్డుకోగలమా లేదా? ఇక్కడ గబ్బిలాల మీద కరోనా వైరస్ ప్రభావం చూపకపోవడానికి దానికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటమా? గబ్బిలాల్లో కరోనా వైరస్ అంతం చెందిందా లేదా అనేక మార్పులు చెందిందా? ఈ కరోనా వైరస్ని చంపే మందు పుడుతుందా? మనం వాడే వ్యాక్సిన్లు తాత్కాలికమేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే మా ఈ కరోనా వైరస్ ఎపిసోడ్లు. ప్రతి విషయాన్ని నిర్భయంగా చూపిస్తాం. చంద్రమండలాన్ని చూసి వచ్చిన మనకు మన భూమి మీదే పుట్టిన ఈ కరోనా వైరస్ని కట్టడి చేయగలమా లేదా? చూద్దాం. Thank you.